స్లాబు స్థాయి వరకు ఇళ్లు నిర్మించుకున్నాక ఇప్పుడు అధికారులు మీకు ఇళ్లు మంజూరు కాలేదనడం అన్యాయం అంటూ మెరకముడిద మండలం బైరుపురం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం సమర్పించి వారి గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ 2018 సంవత్సరం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తమ గ్రామంలో 42 మందికి ఇళ్లు మంజూరు అయ్యాయని హౌసింగ్ శాఖ అధికారులు తెలిపారన్నారు. దీంతో స్లాబ్ లెవెల్ వరకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. అయితే ప్రస్తుతం అధికారుల తీరు తమను ఆవేదనకు గురిచేస్తోందన్నారు. అధికారుల చుట్టూ బిల్లుల కోసం కాళ్ళరిగేలా తిరిగితే ప్రస్తుతం అధికారులు తమకు ఇళ్లు మంజూరు కాలేదని చెప్పడం ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు హౌసింగ్ శాంక్షన్ అయింది సార్. 2018లో హౌసింగ్ శాంక్షన్ అయితే అప్పటి వరకు కూడా హౌసింగ్కి సంబంధించిన ఆఫీసర్స్ ఏఐ గారు, డిఏ గారు వచ్చి ఆ స్థలాన్ని చూసి మీరు స్టార్ట్ చేయండి బాబు అని చెప్పిన వెంటనే మేము పని మొదలుపెట్టామండి. మొదలుపెట్టిన తర్వాత పునాది వేసిన తర్వాత మళ్ళీ ఏ జయ గారికి ఒకసారి చూపించాం సార్. చూపించిన తర్వాత బాబు మీరు శాంక్షన్ లిస్ట్ వచ్చింది, మీరు కంగారు పడక్కర్లేదు, మీరు స్లేడ్ లెవెల్ లేపేసి ఆఫ్ చేయండి అన్నారండి. అలాగే కట్టేసి ఆఫ్ చేసామండి. ఆ తర్వాత మళ్ళీ ఆ ఉండి 3 అడుగులు కూడా కట్టండి, స్లాబ్ వరకు కట్టి ఆపేయండి, స్లాబ్లో వేయకండి, మీకు బిల్ అవుతుందని చెప్పేసి అన్నారండి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మేము మళ్ళీ ఆఫీస్కి వెళ్ళామండి. మెరకముడిదంలో ఉన్నారండి ఏఐ గారు, ఆయన కలిసాము. కలిసిన తర్వాత ఏమో బాబు మీకు 2019-20లో మీకు శాంక్షన్ అయ్యిందమ్మా అని చెప్పి అనేసరికి మేము ఒకసారి ఆశ్చర్యపోయినట్టుగా అయిపోయామండి. ఏంటండి ఇలాగ చెప్తున్నారు, మీరు మొన్న చెప్పారు కదండి, మీరు ఇప్పుడు కట్టమని చెప్పిన తర్వాత కదా మేము పని స్టార్ట్ చేసాము. పైపొచ్చి మా అమ్మోళ్ళు చూస్తే పరిస్థితి అలాగుంది, ఆవిడ ఏ క్షణంలోనైనా కన్ను మూసిందంటే మరి మాకు శాంక్షన్ కూడా ఉండదు కదా అని చెప్పేసి మేము అని చెప్తే, లేదు బాబు 2019-20లోనే మీకు శాంక్షన్ అని చెప్పిన తర్వాత మేము కాల్ సెంటర్కి ఫోన్ చేసాం సార్. ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మీకు ఎల్పీజీ లేని కారణం వల్ల మేము మీకు బిల్లు మంజూరు చేయలేకపోతున్నాం అని చెప్పారండి. సార్ ఎల్పీజీ అంటే నాకు అర్థం తెలియదండి, మీరు ఒకసారి వివరించగలరా అన్నారండి. ఆయన చెప్పిన తర్వాత కూడా ఆయన కనిచేపు అలాగ మీరు వెయిట్ చేయండి అన్నారు. వెయిట్ చేయండి అని చెప్తే ఇంకా చెప్పలేదు సార్. ఎల్పీజీ అంతా నాకు తెలుసు సార్, ల్యాండ్ పొజిషన్ పట్ట సార్, కానీ మాకు అది ఇవ్వలేదండి, నేనే చెప్పానండి. మళ్ళీ చెప్పిన తర్వాత ఆయన ఏడు చెప్పారంటే మళ్ళీ ఒకసారి ఆయన ఏడు చెప్పకపోతే మళ్ళీ ఇక్కడ కలెక్టర్ గారిని కలడానికి స్పందనలోకి వచ్చి కలిసాం సార్. కలిసిన తర్వాత మళ్ళీ 1-4 రోజులు వెయిటింగ్ చేయండి బాబు అని చెప్పేసి అయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు మరి రేట్ లేదు. మళ్ళీ మేము అడిగితే మీకు ఇప్పుడు శాంక్షన్ లేదమ్మా, మీరు కొత్తగా వాలంటీర్లు వచ్చారు కదా, ఆ వాలంటీర్ల ద్వారా మీరు శాంక్షన్ పెట్టుకుంటే మీకు అవుతుంది, లేదంటే మరి మేమేమి చేయలేమని చెప్పేసి ఇప్పుడున్న ఏఐ గారు అన్నారండి, హౌసింగ్ ఏఐ.